అహమదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత బ్యాట్స్ నిర్దేశించిన రెండు వందల నలభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని నలభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది ట్రావిస్ హెడ్ నూట ఇరవై బంతుల్లో నూట ముప్పై ఏడు పరుగులతో అజయంగా ఆస్ట్రేలియాకు ఆరో కప్ను అందించాడు దీంతో ఈ ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది టోర్నీ ఆద్యాంతం భారత జట్టు ప్రదర్శించిన ఆధిపత్యాన్ని టైటిల్ మ్యాచ్ లో నిలబెట్టుకోలేకపోయింది అయితే ఫైనల్లో భారత ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఈ ప్రపంచ కప్ లో ఇంతకు ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసిన విధంగానే ఫైనల్లోనూ చేశాడు అయితే ఇంకొంచెం కాస్త జాగ్రత్త గాడి ఎక్కువసేపు క్రీజు లో ఉండి ఉంటే సరిపోయేది పదో ఓవర్ లో రోహిత్ శర్మ తొలి మూడు బంతుల్లో పది పరుగులు చేశాడు అక్కడితో ఆగి ఉంటే సరిపోయేది అయితే నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు ఇదే పెద్ద పొరపాటు అని అక్కడి నుంచే ఇన్నింగ్స్ కు బ్రేకులు పడ్డాయని తెలుస్తుంది ఇక రెండోది రాంగ్ టైమ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అవటం శ్రేయస్ అయ్యర్ నాలుగు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ఆ తర్వాత రాహుల్ తో కలిసి విరాట్ కోహ్లీ అరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే ఈ ఇద్దరు కలిసి ఎక్కువగా బంతులు వాడేశారు క్రీజులో కుదురుకున్నా కూడా స్కోర్ దిశగా వెళ్లలేకపోయారు ఇక మూడవది రాహుల్ స్లో బ్యాటింగ్ కోహ్లీ వికెట్ పడిపోవడంతో కేఎల్ రాహుల్ ఒత్తిడిలో పడి వికెట్ ను కాపాడుకునే క్రమంలో నెమ్మదిగా ఆడాడు మిడిల్ ఓవర్లలో తొంభై ఏడు బంతుల వరకు బౌండరీ రాలేదు కేఎల్ రాహుల్ నూట ఏడు బంతుల్లో అరవై స్ట్రైక్ రేట్ తో ఆరు పరుగులు మాత్రమే చేశాడు అందులో ఒక ఫోర్ మాత్రమే ఉంది ఇది కూడా ఓటమికి కారణం ఇక నాలుగో విషయం బౌలింగ్ ఫీల్డింగ్ అరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా అక్కడ నుంచే టీమిండియా బౌలింగ్ ఫీల్డింగ్ లో దూకుడు తగ్గింది రన్అట్లు అయ్యే అవకాశాలను కూడా కోల్పోయింది ముఖ్యంగా కేఎల్ రాహుల్ కీపింగ్ అయితే చాలా పరుగుల్ని ఆపలేకపోయాడు ఇది కూడా ఓటమిలో భాగం ఇక విఫలమైన స్పిన్నర్లు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఇరవై ఓవర్ల తర్వాత మంచు కురిసింది దీంతో బంతి తడిసిపోవడంతో భారత స్పిన్నర్లు చేతులెత్తేశారు జడేజా కుల్దీపులు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు మొత్తంగా ఫైనల్లో టీమిండియా ఓటమికి టీమిండియా ప్లేయర్లందరూ విలన్లే